మా సోదరుడు ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పల్లా కప్ టోర్నమెంట్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి క్రీడాకారుడు కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే పల్లా కప్ అని పెట్టి చేస్తున్నారు. ఖచ్చితంగా వారి స్పోర్ట్స్ ను కంప్లీట్ మనం ప్రోత్సహించాలి అనే ఒక మంచి ఆలోచనతో, జనరల్ గా ఎవరైతే ఏదో ఇంకో ఏదో చేస్తుంటారు కమర్షియల్ గా, అలా కాదు, క్రీడాకారులను నేను ప్రోత్సహించాలి, క్రీడల పట్ల అందరినీ కూడా మనం అటువైపు నడిపించాలి అనే ఒక మంచి ఆలోచనతో నిజంగా మా సోదరుడు ఏఎన్ఆర్కి నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి క్రీడల పట్ల ప్రోత్సహిస్తామని చెప్పేసి మేము వారికి ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అలాగే ఇందులో పాల్గొన్నటువంటి ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సోదరుడు స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి సీనియర్ నాయకులు గంధం శ్రీన్ గారికి, అలాగే మరి నిర్వాసిత నాయకులు ఈ ప్రాంతంలో మంచి పేరున్నటువంటి పెద్దలు మరి పులి రమణారెడ్డి గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్స్ శ్రీమతి ఝాన్సీ గారికి, అలాగే ఈ గ్రౌండ్ని అభివృద్ధి చేయాలి, భవిష్యత్ తరాలకి ఇప్పుడున్నటువంటి తరాలకి మన వంతు సహకారంగా నేను ఇది అభివృద్ధి చేస్తానని చెప్పి ముందుకొచ్చినటువంటి రెడ్డి గారికి, ఎందుకంటే ఒకటి ఒక ఒక బాట వేస్తే దాంట్లో ఎంతో మంది నడడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకే యువత అంతా కూడా ఇలాంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రౌండ్ మేము గతంలో కూడా చేయించాం, 2-3 సార్లు ఈ గ్రౌండ్ని లెవెల్ చేయించాం. మా హయాంలో చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్తో ఇబ్బంది వచ్చేది. వాళ్ళు అన్నారు మాకు 3000 గజాలు ఇక్కడ ఉంది, మాకు 3000 గజాలు చూపించండి అన్నవాడు. అందుకే వాళ్ళు ఎవరిని రాణించేవారు కాదు. తర్వాత ఆయన గజాలకు పోకుండా అందరూ కూడా అభివృద్ధి చేసి మంచి క్రీడాకారులను తయారు చేసేటువంటి వేదిక దీన్ని తయారు చేద్దాం, దానికి అందరు కూడా ముందుకు రావాలి, ఖచ్చితంగా నా యొక్క కృషి కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా తిన్నాడు తెలియజేసింది ఒకటి ఏంటంటే, గెలుపునే ఆశ్వదించొద్దు, గెలుపు అందరూ ఆశ్వదించడానికి ట్రై చేస్తారు, ఓటమిని కూడా ఆశ్వదించండి, అదే టీం స్పిరిట్ అంటే స్పిరిట్ డెవలప్ చేసుకోండి. గెలవాలి అనే ఒక తపంతో మనం ఆడాలి తప్ప గెలవలేదనే కుంగిపోవద్దు, మళ్ళీ ఈసారి గెలవ. ఎందుకంటే క్రీడాకారులు జీవితాన్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతారు, జీవితం కూడా అంతే, ఎప్పుడు గెలవాలనే పోరాటమే, స్థిరపడాలనే పోరాటమే, మంచి ఉద్యోగం సంపాదించాలనే పోరాటమే, ఇంట్లో అందరినీ సుఖపెడదామనే పోరాటమే, కానీ ఒక్కోసారి మనం గెలుస్తాం ఒకసారి ఓడతాం. అందుకే గెలుపు ఓటమిని సమపాలుగా చూసుకొని ముందుకు నడవాలి, పెద్దలకు అనుభవాన్ని తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి అనే క్రీడల్లో కూడా అలాగే మెలకులు తెచ్చుకొని ఎదుటి వాడి యొక్క వీక్నెస్ ఏంటి మనం ఎంత మన బాగాలండి. మీరు ఎలాగా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఒక మంచి మార్గం పట్టుకున్నారు, కానీ చాలా మంది బయట చెడు మార్గం వైపు నడుస్తున్నారు, డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు, మందుకి బానిస అవుతున్నారు, సాయంకాలం అయితే నలుగురు కూర్చుంటున్నారు, కూర్చొని ఇదేదో పార్టీ చేయడం మంచిది అనుకునే చిన్నగా మొదలెడుతున్నారు, అలాగ తప్పుదారిలో పట్టేస్తున్నారు. కనుక మనందరూ కూడా ఇది సామాజిక బాధ్యతగా భావించి అందరినీ ప్రోత్సహించి క్రీడల వైపు నడిపించడానికి మనం అందరూ కూడా కంగణం కట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము ఖచ్చితంగా అధికారంకి వస్తాం అనుకుంటున్నాం. మేము ఇక్కడ స్టేడియం ఈ ప్రాంతంలో గాజువాకలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, ఎక్కువ మంది బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ఆర్మీకి సరైన ఉన్నారు, ఎక్కువ మంది మంచి స్థాయిలో క్రీడల్లో రాణించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ప్రతిభావంతులు ఉన్నారు. కనుక ఈ ప్రాంతానికి మన సహకారం అందిస్తే ఇంకా మంచి స్థాయికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, అటువైపు నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ నేను సోదరుడు మా ఎన్నికల అందరికీ కూడా ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటాం. మా టైంలో సుమారు 450 కోట్ల రూపాయలు క్రీడలకు పెట్టాం, 450 కోట్ల రూపాయలు గడిగిన ఈ టైంలో ఏం పెట్టలే. వాస్తవాలు మనం తెలుసుకోవాలి, ఎప్పుడు కూడా మీరు తప్పును తప్పు అనే పాయింట్ అవుట్ చేయాలి, అది నేను అవ్వచ్చు ఇంకోలు అవ్వచ్చు. ఒక్కసారి మీరు గమనించండి, 450 కోట్ల రూపాయలు ఆ రోజు క్రీడల కోసం పెట్టాం, కానీ ఈరోజు క్రీడలను ప్రోత్సహించడానికి అంత లేదు. ఆడదాం అనుకుంటున్నారు, ఆడదాం ఆంధ్రాని అంటున్నారు, కానీ అది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నట్టుగానే ఉంది, ఇది తప్పు. అధికారం అనేది 5 సంవత్సరాలు, ఆ తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరికి వస్తారు ఎవరికి బాగా చేస్తే ఖచ్చితంగా అవకాశం వస్తుంది, బాగా చేయలేదంటే ఇంట్లో కూర్చోబెడతారు. కానీ భవిష్యత్ యువత భవిష్యత్తు మాత్రం ప్రధానమైన ధ్యేయంగా ఉండాలి, దాంట్లో క్రీడలు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది, వాటిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా
నేను మాట ఇస్తాను, ఖచ్చితంగా క్రీడలను ప్రోత్సహిస్తాను, మన గాజువాకని మన గంటాన్ని మంచి స్థాయిలో ఉండేటట్టుగా చేపిస్తానని చెప్పేసి తెలియజేస్తూ, మంచి అవకాశం ఇచ్చినందుకు మా సోదరుడు ఈయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా చిన్నారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కల్పిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. 37 సంవత్సరాలుగా గాజువాకలో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న లతా హాస్పిటల్ వారి నేతృత్వంలో డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ ప్రారంభించబడింది. 24 గంటలు అందుబాటులో న్యూరో వైద్య నిపుణులు, ఐసీయు వెంటిలేటర్ సదుపాయం కలదు. యాక్సిడెంట్లు, బ్రెయిన్ స్ట్రోక్, ట్యూమర్లు తదితర ఎమర్జెన్సీలకు మరియు దీర్ఘకాలికమైన మెడ, నడుము నొప్పి, మూర్ఛ మొదలగు అన్ని న్యూరో సమస్యలు చూడబడును. డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్, గాజువాక.